విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకు ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. 26 ఆగస్టు 2024 రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మిథున రాశి కనుక చూసుకున్నైతే బుధుని రాశి అని, బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం. కానీ బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి, ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి. కానీ కుజుడు కనుక చూసుకున్నైతే ఫైర్ కి సంబంధించిన రాశి, ప్లానెట్. కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగటివ్ కూడా పరిణామాలు ఇవ్వబోతున్నాడు. అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు. ఎప్పుడో తెలుసుకోండి, శని కర్మ కారకుడు, శని కర్మ కారకుడు. అలాగే శని ట్రయాంగిల్లో కావచ్చు, శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతుంటది. ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజుడు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది. ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి. ప్రత్యేకంగా కుజుని రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలుసుకోండి. ఒక వ్యక్తి మాట్లాడడానికి, ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ కారకుడు కుజుడు, బల కారకుడు. అది ఆత్మవిశ్వాసం అయినా కావచ్చు, ఒక వ్యక్తికి కొట్టడానికైనా కావచ్చు, మాట్లాడడానికైనా కావచ్చు, లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు. కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతుంటాడు. ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మ కారకుడు. కానీ ఆ పని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అది కుజునితో తెలిసొచ్చుద్ది. సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో కనుక మీరు శని చాలా ఉచ్చ రాశిలో ఉన్నాడు, తులారాశిలో శని ఉన్నాడు, కానీ అదే జాతకంలో కనుక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు. శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు. ఎప్పుడు తెలుసుకోండి, కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు, కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది. మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి, అందులో సింగిల్ ప్లానెట్ జాతకం మార్చదు. అలా మ్యాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది. ఇప్పుడు మిథున రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నది 20 అక్టోబర్ 2024 వరకు ఉండబోతున్నాడు. 26 నుంచి 20 అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు. ఈ సమయం దాదాపు కనుక చూసుకున్నట్లు అయితే దీపావళి అదే సమయంలో ఉండబోతుంది, నవరాత్రులు కూడా అదే సమయం లోపల ఉండబోతున్నాయి. అని ఒక విషయం తెలుసుకోండి, ఈసారి కాస్త కొన్ని పండుగలు ఏవైతే ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని, అలాగే జరగబోయే పండుగల లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని వీడియో చేయడం జరిగింది, అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి, కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం, కుజుడు తొందరపాటు చేయిస్తుంటాడు. కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి. మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోయినట్లయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు. అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అంటుంటాం చూడండి, అది కుజుడు వల్లనే అవుతుంది. కుజుడు బలంగా ఉండాలి జాతకం లోపల, ఎంత ఏదైనా కానివ్వండి, అది జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి, కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి. బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు, చాలా భయంకరమైన వ్యాధి, దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము, అది ఉండకూడదు.
షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు, కానీ బ్లడ్ ప్రెషర్కి చాలా జాగ్రత్తగా. అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే కుజుడు చాలా బలంగా ఉండాలి, మన దగ్గర శక్తి ఉండాలి. పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివ్వచ్చు, దాన్ని ఎదుర్కోవాలంటే కుజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది. మకర రాశి, మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే కుజుడు రాశి నుంచి షష్ట స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు. కేంద్రాధిపతి అలాగే లాభాధిపతి అయి ఉండి, కేంద్రాధిపతి మీ జాతకంలో కనుక ఈ స్థానంలో కనుక చంద్రుడు రాసినట్టయితే మీది మకర రాశి, కేంద్రాధిపతి అంటే చతుర్థాధిపతి అలాగే ఏకాదశాధిపతి అయి ఉండి కుజుడు రాశి నుంచి షష్ట స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైనస్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత దీని ప్లస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ ఏంటంటే మీ మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు, మదర్ హెల్త్ కాస్త ప్రాబ్లం తింటుంది, మదర్ హెల్త్ వల్ల ప్రాబ్లం అవుతుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మీ చతుర్థాధిపతి షష్ట స్థానంలో, ఏకాదశాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తుంటారో, మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తూ ప్రేమ లవ్ చేస్తుంటారో వాళ్ళు మిమ్మల్ని అంత ద్వేషిస్తుంటారు కూడా. ఇక లవ్ లోపల వారికి లవ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. దాని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ విషయం తెలుసుకోండి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో కాస్త అప్పు పెరగబోతుంది, అప్పు రాబోయే రోజుల్లో పెరగబోతుంది, దాన్ని మనం లోన్ అంటాం మనం. ఇది జరగబోతుంది రాబోయే రోజుల్లో, మీ మైనస్ పాయింట్ అయితే ఉండబోతున్నాయి. మరి ప్లస్ ఏంటి, ప్లస్ ఏంటి, చతుర్థాధిపతి షష్ట స్థానంలో కనుక గోచరం చేస్తే ఏమవుతుందంటే మన మనసు లోపల సాధించాలని తపన ఎక్కువగా ఉంటుంది. ఏం సాధించాలి, నేనేంటి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని అవకాశాలు ఇస్తుంటారు. కొందరు దాన్ని ఉపయోగించుకుంటారు, కొందరు టైం వేస్ట్ చేసుకొని దాన్ని పోగొట్టుకుంటుంటారు. మీరు రాబోయే రోజులు అలా కాదు, మీరు ఎనర్జీతో పాటు మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఫస్ట్. సెకండ్ ఏంటంటే డైలీ రొటీన్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మంచి ప్లాన్ మీరు రాబోయే రోజుల్లో చేసి పెట్టుకుంటారు. థర్డ్ పాయింట్, మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ అటు చోటు మీ అధికారులకి మంచి లాభం అయితే ఉండబోతుంది. మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి, ఎక్కడైతే పని చేస్తున్నారో మీ వల్ల, మీ పని వల్ల పై అధికారులకి, మీకన్నా పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి పేరు అయితే తప్పకుండా మీ వల్ల రాబోతుంది. ఇంకోటి ఏకాదశాధిపతి షష్ట స్థానంలో గోచరం జరుగుతుంది ఏంటంటే ప్లస్ పాయింట్, అక్కడ శత్రువులు పెరుగుతారు, శత్రువులు పెరుగుతారు. కానీ ఎలా శత్రువులు పెరుగుతారో మీ గుర్తింపు అలా పెరుగుద్ది, మీరు ఎలా శత్రువులు పెరుగుతారో అలా గుర్తింపు పెరుగుద్ది. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ముందు నుంచి ఆరోగ్య సమస్యలు కనుక ఏమైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి కాస్త సొల్యూషన్ దక్కి తీరుద్ది, సొల్యూషన్ దక్కి తీరుద్ది. అని షష్ట స్థానంలో కుజుడు, షష్ట స్థానంలో కుజుంటే ఏంటంటే హీట్ కూడా పెరుగుద్ది, హీట్ బాడీలో హీట్ కూడా పెరుగుతూ ఉంటుంటుంది. ఇది కారణాలు ఏమైనా కావచ్చు, ఎవరిదైతే శరీరం కాస్త వాతం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఈ హీట్ వల్ల వాళ్ళకి కొన్ని బోన్స్ అని అనుకోండి, నర్వస్ సిస్టమ్స్ అని అనుకోండి, బోన్స్ అలాగే నర్వస్ సిస్టమ్ అటు పక్కన కాస్త హెల్త్ లోపల కొన్ని మైనస్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఇంకొక పాయింట్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు షష్ట స్థానంలో కుజున్ నాలుగో దృష్టి చూసుకుంటే భాగ్యస్థానం పైన ఉండబోతుంది. భాగ్యస్థానం పైన కుజుని నాలుగో దృష్టి ఉండడం అంటే ఒక రకం ఇదేంటంటే మీరు రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ జరగబోతుంది. ఈ ట్రావెలింగ్ ఎక్కడ ఉండబోతుంది, తీర్థక్షేత్రాలు, సంతానానికి సంబంధించిన ట్రావెలింగ్ ఉండబోతుంది. అంటే సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు, సంతానం ఎడ్యుకేషన్ వల్ల కావచ్చు, సంతాన ప్రాప్తి కోసం కూడా అవ్వచ్చు. ఈ ట్రావెలింగ్ ఆ రకంగా అయితే మీకు రాబోయే రోజుల్లో ఉండబోతుంది, ధార్మిక క్షేత్రాల లోపల బాగుండబోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇత పూర్వం ఎవరికైతే ఏదైనా హామీ ఇచ్చి ఉన్నట్లయితే ఆ ఇచ్చిన హామీని, ఇచ్చిన మాటని పూర్తి చేసుకోవడానికి చాలా మీకు స్ట్రగల్ చేయాల్సి వచ్చుద్ది. ఇంకొక పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి నుంచి ద్వాదశ స్థానంలో కుజులు ఉండడం వల్ల ఎవరి జాతకంలో బై బర్త్ జాతకంలో కనుక దాంపత్య జీవితం విడిపో యోగం ఉన్నట్లయితే ఇది కండిషన్ ఉండబోతుంది. నేను జరుగుద్దని చెప్పట్లేదు, కండిషన్ అయితే ఉండబోతుంది, అయ్యే పరిస్థితి కోసం అయితే ఈ కండిషన్ అయితే ఉండబోతుంది. ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కుజున సప్తమ దృష్టి రాశి నుంచి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల కోర్ట్ కేస్, పోలీస్ కేస్, లేకపోతే ఏదైనా ఇల్లీగల్ లోపల ఏదైనా మీరు ఇరికిపోయినట్లయితే అటు పక్కన కాస్త ఖర్చు పెరగడం, హెల్త్ పరంగా ఖర్చు పెరగడం, డబ్బులు సేవింగ్ కాకుండా ఉండడం ఇది రాబోయే రోజుల్లో మీతోటి జరుగుతూ ఉంటుంటుంది. అని ఖర్చులన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే మీ పైన జరుగుతాయి, భౌతిక జీవితంలో సుఖం కోసం జరుగుతాయి, కుటుంబం లోపల పెళ్లి కావచ్చు, కుటుంబం లోపల మంగళ కృత్యకులంగా జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజున
అష్టమ దృష్టి మీ రాశిపైన ఉండబోతుంది. చతుర్థాధిపతి దృష్టి షష్ట స్థానం నుండి రాశిపైన దృష్టి పెట్టడం అంటే ఏంటంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగడానికి కాస్త కష్టం అవుద్ది, కానీ తప్పకుండా జరిగి తీరుద్ది. ఎలా జరుగుద్ది? టెన్షన్లో జరుగుద్ది. ఎందుకంటే అష్టమ స్థానం ఏదైతే ఉందో, అష్టమ దృష్టి టెన్షన్ నుంచి వచ్చుద్ది, ప్రెషర్ తోటి వచ్చుద్ది. కానీ అనుకూలం మీరు చేయడానికి అనేకమైన అవసరాలు అయితే, అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి మకర రాశి వారికి. ఒక రకంగా చెప్పంటే మకర రాశి వారికి ఈ కుజుల రాశి పరివర్తన తర్వాత ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. ఈ ఛాలెంజింగ్ కనుక మీరు ఛాలెంజ్ కనుక తీసుకున్నట్లయితే మంచిగా మీకోసం మీ వ్యక్తిగతం లోపల అభివృద్ధి కూడా జరుగుద్ది, అలాగే మీలోన సత్తా, మీలోన టాలెంట్ కూడా బయటపడి తీరుద్ది. అండ్ దీనివల్ల మీకు లైఫ్ లోపల, ఫ్యూచర్ లోపల ఆఫ్టర్ 25th డిసెంబర్ తర్వాత ఒక మంచి కెరీర్ లోపల, ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో 25th డిసెంబర్ తర్వాత మీ కెరీర్ లోపల మంచి మంచి అవకాశాలు అయితే మీకు ఇవి గుర్తింపు ఇవ్వబోతున్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ గోచర సమయకాలం అయితే బాగానే ఉండబోతుంది. కేవలం గోచరం లోపల రవి స్థితి సరిగ్గా లేదు. పాయింట్ ఏంటంటే మకర రాశి అందరూ తెలుసుకోండి, 15th సెప్టెంబర్ వరకు కాస్త సరిగ్గా ఉండదు, 15th సెప్టెంబర్ తర్వాత మీకోసం బాగానే ఉంటుంది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇక పరిహారం కూడా చేయాల్సిన అవసరం ఉంది, మీకు అది సెప్టెంబర్ రాశి ఫలాల లోపల చెప్పడం జరుగుతుంది. కుదిరినట్లయితే అది కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రి నమః.